రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆగస్టు 15 ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మాజీ కౌన్సిలర్ రవిశంకర్ను ఎమ్మెల్యే బెదిరించారని కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇక చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆగస్టు 15 ఎంపీటీఓ కార్యాలయం ఎదుట మాజీ కౌన్సిలర్ రవిశంకర్ ఎమ్మెల్యేను బెదిరించారని కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఓకేనా, రైట్. ఇక చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆగస్టు 15 ఎంపీటీఓ కార్యాలయం ఎదుట మాజీ కౌన్సిలర్ రవిశంకర్ను ఎమ్మెల్యే బెదిరించారని కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లుగా వన్ టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది, మాజీ కౌన్సిలర్ను బెదిరించినట్లుగా కూడా అభియోగం తెలిపినట్లుగా తెలుస్తుంది, అది కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశామని సీఐ అయితే తెలిపారు. అసలు వాస్తవికంగా జరిగిన పరిస్థితులు ఏంటి, కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ను బెదిరించాల్సిన పరిస్థితి ఏంటి? ఎస్ రంజిత్, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై అయితే చీరాల వంటర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయనపై 506, 508 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జెండా వందనానికి వచ్చినటువంటి కరణం బలరాం అక్కడే మాజీ కౌన్సిలర్ అక్కడికి రావడం జరిగింది. ఇరువురి మధ్య అయితే కొద్దిగా దుర్బలసలాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బలరాం కౌన్సిలర్ నైతే వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు కౌన్సిలర్ చీరాల వంటర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈయన వంటర్ పోలీసులు అయితే కేసు అప్పుడు నమోదు చేయరు. అయితే వీళ్ళు మాజీ కౌన్సిలర్ కోర్టును ఆశ్రయించక కోర్టు ఆదేశాలతో చీరాల వంటర్ పోలీసులు అయితే ఎమ్మెల్యే కరణం బలరాం మీద అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ జయరాం.